వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 3 ఆర్థాలజీ నేర్చుకోబోతున్నాం. ఆన్ కంపేరింగ్ ది రేషియో C1/A2 BN/BT అండ్ C1/C2, ఫైండ్ అవుట్ వెదర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ మన పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. పేర్ అంటే 2, 3x + 2y = 5 అనేది ఒకటి, 2x - 3y = 7 అనేది ఒకటి, ఈ రెండు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని మనం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో స్పెషల్ వీడియో చెప్పడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాని కథ రూపంలో చెప్పాను, అది ఒకసారి గుర్తు చేస్తాను. దాన్ని మనం ఫైండ్ అవుట్ గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈజీగా ఎప్పుడైనా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఎలా అంటే, ఐసీసీ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళకేమో పిన్ అనేది గుచ్చుకోవడం జరిగింది, అందువల్ల వాళ్ళు ఐసీలో జాయిన్ అయ్యారు. ఇది కథ సింపుల్గా, ఇది చాలా క్లియర్గా ఒక వీడియో సపరేట్ వీడియో చేయడం జరిగింది. సో ఇది అంటే ICCPINICU, ఇవి స్టార్టింగ్ లెట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో మనకి కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అంటే, ఇక్కడ సి ఉంది చూసారా, ఇది కన్సిస్టెంట్, ఐ ఫర్ ఇన్కన్సిస్టెంట్, సి ఫర్ కన్సిస్టెంట్ అంటే మనకి ప్రాబ్లం దీనికి సంబంధించింది అనమాట. కాబట్టి అది ఒకటే ఉంచుకుని మిగతా తీసేద్దాం. ఆల్రెడీ మనం ఏ ఎక్సర్సైజ్లో క్వశ్చన్ నెంబర్ 2 అంటే, దీనికన్నా ముందు క్వశ్చన్ చూసినట్టయితే అది ఐ పి అండ్ ఇంకొక సి కోఇన్సిడెంట్ లైన్స్, వాటి మీద డిపెండ్ అయిన క్వశ్చన్ అది. అక్కడ మనం ఐపిసి యూజ్ చేస్తాం, ఇక్కడ మనం సిఐసి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం సి అంటే కన్సిస్టెంట్, ఇక్కడ నేను రాస్తున్నాను సి ఫర్ కన్సిస్టెంట్, ఇక్కడ ఐ అంటే ఇన్కన్సిస్టెంట్, ఇక్కడ సి అంటే మళ్ళీ సేమ్ కన్సిస్టెంట్. ఇప్పుడు మీకు కండిషన్స్ ఏంటో చెప్తున్నాను. A1/A2 కనుక B1/B2కి ఈక్వల్ కాకపోతే అది కన్సిస్టెంట్. A1/A2 B1/B2కి ఈక్వల్ అయ్యి ఇది కనుక మళ్ళీ C1/C2కి ఈక్వల్ కాకపోతే ఇన్కన్సిస్టెంట్. మూడు ఈక్వల్ అయిపోతే A1/A2 B1/B2కి ఈక్వల్, అది వచ్చి C1/C2కి ఈక్వల్, ఇలా అయితే కన్సిస్టెంట్ అంటే ఈ రెండులో ఏది జరిగినా మనకి కన్సిస్టెంటే, ఈ రెండు సేమే అంటే సేమ్ అంటే ఈ కండిషన్ పరంగా ఈ రెండులో ఏ చర్యనే కన్సిస్టెంట్ లైన్స్ అది, రైట్. ఇప్పుడు అప్పుడు వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఏ కండిషన్ మ్యాచ్ అవుతుందో చూద్దాం, అప్పుడు దాన్ని బట్టి మనం అది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కన్సిడర్ చెప్పేద్దాం, రైట్. అయితే మనకి A1 B1 C1 వాల్యూస్, A2 B2 C2 వాల్యూస్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ లైన్ చూసారా, ఇది మనకి ఎక్స్కోషన్ A1 అవుతుంది, ఇది B1 అవుతుంది. దీని మీరు తీసుకొచ్చినా ఓకే, తీసుకురాకపోయినా సరే C1 అవుతుంది, జనరల్గా అయితే తీసుకురావాలి. ఓకే, అది రాస్తా ఉండండి, ఇక్కడ ఇక్కడ రాసి మీకు చెప్తాను నేను. ఎందుకంటే మనకి జనరల్ ఫామ్ ఏంటంటే AX + BY + C = 0 అంటే సీట్ రావాల్సిందే. అటు ఎందుకు ఉంచు అంటానంటే, ఈక్వల్ అటుపక్క ఉంది కాబట్టి ఇది కూడా ఈక్వల్ అటుపక్క ఉంది కాబట్టి ఇటు పక్క వచ్చినా మైనస్ అవుతుంది, దానికి కరస్పాండ్ ఇటు కూడా మైనస్ 1 అవుతుంది, అటు ఉంటే ప్లస్ 1 అతను ప్లస్ 1 అవుతుంది. సింబల్స్ పరంగా మనకి ఇబ్బంది లేదు కాబట్టి అలా ఉంచమని చెప్తాను. సో జనరల్ మెథడ్లో చేసేద్దాం. దీన్ని ఏం చేద్దాం అంటే రీరైట్ చేద్దాం. 3x + 2y = 5 ఇటు వచ్చేస్తే -5 = 0. దీన్ని బట్టి A1 అంటే 3, B1 అంటే 2, C1 అంటే -5, ఇది ఒకటి. అలానే ఇప్పుడు దీన్ని కూడా ఇటు తీసుకొచ్చేద్దాం, 2x - 3y వరకు పర్వాలేదు, 7 ఇటు వస్తే -7 = 0 అవుతుంది, అంటే A2 అనేది 2 అవుతుంది, B2 అనేది -3 అవుతుంది, C2 అనేది -7 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే A1/A2 వాల్యూ, B1/B2 వాల్యూ, C1/C2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే A1 అంటే 3 కదా, 3/2, ఇదేమో 3/2, ఇది క్యాన్సలేషన్ ఏం లేదు, ఇది 2/-3, 2/-3, 2/-3 ఏం రాస్తాను అంటే 2 రాసి ఈ -3ని -1 పైన కూడా రాసుకోవచ్చు, సో -2/3 అవుతుంది. ఈ రెండు రెడీ మనకి. ఇంకా C1/C2 చూద్దామా, ఇది -5/-7, -5/-7 క్యాన్సిల్ అయితే
5/7. ఇప్పుడు చూడండి ఇది ఏ కండిషన్ వచ్చింది, ఫస్ట్ ఇయర్ అంటే చెక్ చేద్దాం. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, ఎందుకంటే ఇది 3/2, ఇది -2/3. ముందు ఈ రెండే ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది మనకి ఫస్ట్ కండిషన్. మరి c1/c2 కూడా ఈక్వల్ కాలేదు కదా, అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2, ఆ కండిషన్ లేదు కదా. ఇక్కడ 3 నాట్ ఈక్వల్ టు కండిషన్ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రెండు నాట్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ ని ఈ ఫామ్ లో మనం థింక్ చేసి ఇది కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. సో నేను రాస్తాను ఇక్కడ, దేర్ఫోర్ మనకు కన్క్లూజన్ ఏంటి అంటే a1/a2 అనేది b1/b2 ఈక్వల్ కాలేదు. దేర్ఫోర్ ది సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ది సిస్టమ్ ఆఫ్ ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సిస్టమ్ అనేది ఈజ్, ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి కన్సిస్టెంట్ కదా, కన్సిస్టెంట్. సో దీంతో మనకి ఈ ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ Do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.